ఈరోజు నేను మీతో కొంచెం మాట్లాడాలి పంచరత్నాల గురించి. ఇంకా చెప్పాలంటే బాలముకుంద రాకుమారుడు చిక్కుకుపోయిన పరిస్థితుల గురించి చెప్పాలి. నా ప్రియ పంచరత్నాలైన శక్తివర్ధనుడు, బుద్ధివర్ధనుడు, హర్షవర్ధనుడు, ధైర్యవర్ధనుడు, ఇంకా సత్యవర్ధనుడు ఈ భూమిపై అవతరించారుగా మానవ జాతికి సేవ చేయడానికి. అంతులేని బలాన్ని బుద్ధిని పొందిన ఈ నా ప్రియ పంచరత్నాలు అసాధారణ పరిస్థితుల్లో చిక్కుకుని బాధలు పడుతున్న వారికి సహాయపడటంలో సదా నిమగ్నులై ఉంటారు. మరి అందుకే వారంటే నాకు ఇష్టం. మరైతే రండి, కథ జరుగుతోంది ముకుంద నగరంలో. ఆ రాజ్యం రాజు ముకుందసేనుడు చాలా దయగలవాడు, మంచి పాలకుడు. కానీ ఇంత మంచి రాజున్నా ప్రజలు పీడింపబడుతున్నారు. రాకుమారుని వల్ల, అతడి ఆకతాయి స్వభావం వల్ల వారు పీడింపబడుతున్నారు. గ్రామస్తులందరినీ రెచ్చగొట్టడానికి నీకెంత ధైర్యం రా? అందుకేరా ఈ శిక్ష? మహారాజు గారి వద్ద నా గురించి ఫిర్యాదు చేయాలనుకున్నావు కదా, అందుకేరా ఇది? ఏం చెప్పాలనుకున్నావురా నువ్వు? నేను మిమ్మల్ని బాధ పెడుతున్నానా? మిమ్మల్ని కొట్టి హింసిస్తున్నా? నేను మీ కాబోయే రాజుని. ఎవరైనా నాకు వ్యతిరేకంగా ప్రవర్తించే దుస్సాహసం చేశారో ఇదేగా గుర్తుంచుకోండి. నేను మీకు ఏ గతి పట్టిస్తానంటే మీరు నా రాజ్యంలో నివసించే స్థితి కూడా మీకుండదు. చావరా చావు. యువరాజా, మీకు మీకెవరో నా గురించి తప్పుడు సమాచారం ఇచ్చారు. నేనసలు అలాంటి ఆలోచన కూడా చేయలేదు. అలాగే నిప్పు లేకుండా పొగ రానే రాదు. అసలు నువ్వు నన్ను ఏమనుకుంటున్నావురా? అమాయికి బాలున్నానా? ముసలి వ్యధవ, ఈ రాజ్యం అంతా నా గుప్తచరులు విస్తరించి గమనిస్తుంటారు. వారు నాకు ప్రతి విషయం గురించి చెప్తుంటారా? చివరికి నువ్వు ఊపిరి పీల్చేది వదిలేది కూడా. అర్థమైందా? మంత్రి గారు, మీరే చెప్పండి, ఈ విషయాలన్నీ మేము తిన్నగా మహారాజు గారికి ఎలా చెప్పగలం? అవును, వారికి ఇలాంటి వినడం నచ్చనే నచ్చదు. అలాగే మాకు అంతటి ధైర్యమూ లేదు. మీరేమి చింతించకండి, మీ ఈ సమస్యను నేను రాజుగారికి తప్పకుండా చెబుతాను. ఎవరక్కడ ద్వారపాలక? చిత్త మహారాజా, నన్ను పిలిచారా? అవును, మంత్రి గారిని రమ్మని చెప్పు, కొంచెం అవసరంగా మాట్లాడాలి. చిత్త మహారాజా, కానీ వారిప్పుడు కొందరు గ్రామాధికారులతో సమావేశమై ఉన్నారు. గ్రామాధికారులతోనా? ఇప్పుడేం జరిగిందో ఏమో. రాకుమారుల వారు మరలా ఏదైనా చేశారా? అదైతే నాకు తెలియదు మహారాజా, కానీ మాటల్లో మాత్రం వారి పేరు బాగా వినిపించింది. ఈ రాకుమారుడు నాకు పిచ్చి పట్టేలా చేస్తున్నాడు. ఎప్పటికి బాగుపడతాడో ఏమో. చూడు, మంత్రి గారి సమావేశం అయిపోగానే వారిని నా వద్దకు పంపించు. చిత్త మహారాజా. రండి మంత్రి గారు రండి. ఏమైంది? ద్వారపాలకుడు చెప్పాడు గ్రామాధికారులు ఎవరో వచ్చారని. చిత్త మహారాజా. ఏమైంది? ఏమైనా సమస్య? నిజానికి సమస్య మన రాకుమారుడు బాలముకుందునిది. ఏ, ఏమైంది? మహారాజా, రాకుమారులు వారి మధ్య ప్రజలను బాధలు పెడుతున్నారు. వారిపై పలు విధాలుగా జులుం చేస్తున్నారు. వారిని అకారణంగా కొరడాతో కొడుతున్నారు. మంత్రి గారు, మీరేమంటున్నారు? ఇలా ఉన్నట్టుండి మన రాకుమారుడికి ఏమైంది? ఉన్నట్టుండి కాదు మహారాజా, వారు ఎన్నో మాసాలుగా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. అలాగా? అయితే మరి మాకెందుకు చెప్పలేదు మీరు? చిత్తం అది. లేదు మంత్రి గారు, ఈ విషయంలో మీరు ఏమాత్రం వెనుకంజ వేసుండాల్సింది కాదు. మాకు మా కుమారుడెంతో మా ప్రజలన్నా అంతే ప్రేమ. వారు ఏ కారణంగానైనా దుఃఖితులు కావడం మేము సహించలేము. అలాగే మా ప్రజలు దుఃఖితులు కావడానికి కారణం మా కుమారుడే అయితే అది మేము సిగ్గుపడాల్సిన విషయం. ఈ రోజు ఈ
అడవి ఇలా ఉందేంటి? ఒక్క జంతువు కూడా కనిపించడం లేదు. ఏం జరుగుతుంది? అయితే ఇది వీళ్ల ఘనకార్యం అన్నమాట. వీళ్ళకి ఇప్పుడే బుద్ధి చెప్తాను. రే మూర్ఖులారా, మీకు ఇదే సమయం దొరికిందా అడవిలోకి రావడానికి? మీ కారణంగా నాకు ఈ రోజు ఒక్క జంతువు కూడా దొరకలేదు వేటలో. అందువల్ల అడవిలో నేను ఇంకా లోపలికి వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంకా నేను జంతువుని కాదు, మిమ్మల్ని వేటాడతాను. ఏయ్ ఆగండిరా. ఏయ్ భగవంతుడా, అయ్యో భగవంతుడా, నా తండ్రికి సేవ చేసుకునే భాగ్యం నాకు ఇక లేదు. ఏమండి, నా కుమారుడి ఆర్తనాదం వినిపించింది. ఏమైందో? ఇది నా కుమారుడేనా? ఎవరు ఎవరు నీ పట్ల ఇంత అన్యాయానికి ఒడిగట్టింది? అతడెవడైనా నేను ఊరుకోను. అతడికి తగిన దండన విధిస్తాను. అసలు అతడికి ఏం కావాలట? మా వంశ గౌరవాన్ని నాశనం చేయటానికి అతను జన్మించాడా ఏంటి? అది వయసు ప్రభావం మహారాజా. వారు చేస్తున్నది సరైనదా కాదా అని మన రాకుమారుల వారికి ఇంకా అర్థం కావడం లేదు ప్రభు. అతడేం చిన్నపిల్లవాడు కాదు మంత్రి గారు. మేము అతడి వయసులో ఉన్నప్పుడు మన రాజ్యపాలనా వ్యవహారాలన్నీ నిర్వహించాం. అతడు గనక తన చెడుల వాటను విడిచిపెట్టకపోతే శత్రువులు రెండు క్షణాల్లో మన రాజ్యంపై దాడి చేస్తారు. తండ్రి గారు, రాకుమారులు వారు వచ్చినట్టున్నారు. కోపగించుకోకండి మహారాజా, శాంతం వహించండి, శాంతం వహించండి. మీరు నన్ను పిలిపించారా తండ్రి? అవును పుత్ర, పిలిపించాను. పుత్ర, మేం వింటున్నదంతా నిజమేనా? అకారణంగా నువ్వు ప్రజలను కష్టపెడుతున్నావుట? అకారణంగా కాదు తండ్రి గారు. ఈ ప్రజలు ఎప్పుడైతే నా పనులకు ఆటంకం కలిగిస్తారో అప్పుడు నాకు చాలా కోపం వస్తుంది. కానీ రాకుమారా, తమరు గుర్రపు స్వారీయో బాణాలు వేయడమో లేక మరి ఏదైనా ఆటాడాలనుకుంటే వాటి కోసం మన రాజభవనం పరిసరాల్లోనే పెద్ద పెద్ద మైదానాలున్నాయి. మీరు మాట్లాడకండి మంత్రి గారు. ఎవరితో మాట్లాడుతున్నారో మర్చిపోయారా మీరు? రాకుమారా, నువ్వే మర్చిపోయావు నువ్వెవరితో మాట్లాడుతున్నావో. వీరు నీకంటే పెద్దవారు, క్షమాపణ అడుగు వీరిని. పర్వాలేదు మహారాజా, అంత అవసరమే? ఈ పొగరెక్కిన పాపాత్ముడు వేరే ఎవరినైనా క్షమాపణ అడగడమా? ఓరి నరాధముడా, పాపి, నువ్వు ఎదిగిన నా కుమారుణ్ణి హత్య చేశావు. నువ్వు అకారణంగా ఒక నిర్దోషిపై అస్త్రం ప్రయోగించావు. అతను నట్టడివిలో మరణయాతన అనుభవిస్తుంటే పట్టించుకోలేదు, నవ్వుతూ వదిలేసి వచ్చావు. నిర్దయుడా, నేను నిన్ను శపిస్తున్నాను. నువ్వు ఒక అతి భయంకరమైన దానవ రూపములో జీవితము గడుపుతావు. అరే పోవయ్యపో, నీలాంటి దొంగ సన్యాసులు మా రాజ్యంలో చాలా మందే ఉన్నారు. నోరు మూసుకో రాకుమారా. సాధు పుంగవ, దయచేసి మీరు నా మన దురహంకార రాకుమారా, నువ్వు రాచరిక మదముతో విర్రవీగుతున్నావు. తాపసుల శక్తి ఎంత గొప్పదో నీకింతవరకు తెలియదు. నేడు నీకు నవ్వొస్తోంది కదూ, అదే కొనసాగించు. నీకు రాక్షస రూపం ఎలాగూ తప్పదు. ఆ రూపములో కూడా నువ్వెప్పుడూ నవ్వుతూనే ఉంటావు. రేయ్ దొంగ సన్యాసి, నువ్వు గనక వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నిన్ను కూడా నీ కొడుకు దగ్గరికే పంపిస్తాను. వెళుతున్నాను, వెళుతున్నాను రాకుమారా. మహారాజా, నా మాటలు గుర్తుంచుకోండి, ఇక మీ వంశ వినాశనాన్ని ఎవ్వరూ ఆపలేరు, ఎవ్వరూ ఆపలేరు. వినాశకాలే విపరీత బుద్ధి. నా శాపము యొక్క ప్రభావాన్ని నువ్వు భరించక తప్పదు, అనుభవించక తప్పదు. నా శాపములోని తీవ్రతను భరించక తప్పదు మీరు. హే భగవాన్, నువ్వు మాకు ఏ జన్మలో చేసిన పాపాలకు శిక్ష విధిస్తున్నావు స్వామి? మహారాజా, ఇప్పుడు దీని పరిష్కారం మన శక్తికి మించినది. మనం వెంటనే మన రాజవంశానికి మిత్రులైన పంచరత్నాలను కలవడం మంచిది. చాలా కాలం తర్వాత మనందరం కలిశాము జోరు జోరుగా. అవును, ఈ మధ్య ఎటు చూసినా అనాచారాలు ఎక్కువయ్యాయి. మరి అందుకనే మన అందరికీ పనులు ఎక్కువయ్యాయి. మనందరం ఈ భూమిపైకి మన కోసం కాదు వచ్చింది,
మానవ జాతికి సహాయపడటానికి వచ్చాం. మర్చిపోకూడదు జోరు జోరుగా. మీ పంచరత్నాలు ఐదుగురికి ప్రణామాలు. మజాగా ఉంది. ఎవరు మిత్రమా నువ్వు? ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను ముకుంద నగర రాజైన ముకుందసేనుడి సేవకుణ్ణి. నేను వారి సందేశంతో ఇలా మీ వద్దకు వచ్చాను. ముకుందసేనుడు వారు పంపారా నిన్ను? చిత్తం. వారెలా ఉన్నారు? వారి రాజ్యపాలన ఎలా సాగుతోంది? జోరు జోరుగా. వారి పరిపాలన బాగానే ఉంది. అలాగే వారు కూడా క్షేమంగా ఉన్నారు. అది తెలిసి సంతోషించాం. సరే చెప్పింకో, మహారాజు గారు ఏ సందేశం పంపించారు? అర్థమైందో లేదో? చిత్తం, వారేం చెప్పమన్నారంటే వీలైనంత త్వరగా వారు తమరిని కలుసుకోవాలని కోరుతున్నారు. ఇప్పుడు ఇంకా చెప్పు, సమస్య ఏంటో? అసలు సమస్య ఏంటో నాకు కూడా తెలీదు. కానీ నా అంచనా ప్రకారం సమస్య ఏంటంటే నిజమో కాదో గాని అది రాకుమారుల వారికి సంబంధించింది. సరే, ముకుందసేన మహారాజు గారు మా మిత్రులు. వారికి ఏ సమస్య వచ్చినా దాన్ని మేం తప్పక పరిష్కరిస్తాం జోరు జోరుగా. నువ్వు వెళ్ళింకా. సత్యం చెప్పాలంటే మేం వారిని వీలైనంత త్వరగా కలుస్తాం. చిత్తం, మీరు మంచే చేస్తారు. ఏమి నేస్తాలు? మరి మీరంతా ఏమంటారు? అర్థమైందో లేదో? ఇందులో ఇంకా ఏమర్థం కావాలి? మనం వెళ్ళి ముకుందసేనుల వారికి సహాయం చెయ్యాలి నిదానంగా. కానీ మనం అంటే మనందరం ఒకేసారి వెళ్ళడం కుదిరే పనేనా? మనలో ఎవరో ఒకరు వెళ్ళి పని పూర్తి చేయాలి జోరు జోరుగా. సత్యం చెప్పాలంటే ఈ పనికైతే ధైర్యవర్ధనుడు సరిగ్గా సరిపోతాడు. అవును, సరిగ్గా చెప్పావు. ధైర్య, నువ్వెళ్ళి ముకుందసేనులను కలువు. అలాగే అవసరమైతే మమ్మల్ని తలుచుకో జోరు జోరుగా. సరే అయితే. మహారాజా, అవన్నీ రాకుమారుల వారు. అవునవును, రండి చూద్దాం ఏం జరుగుతుంది. ఏంటి మహారాజా? ఏంటి ఇలా జరిగింది మంత్రి గారు? ఏంటి ఈ విధంగా జరిగింది? మా ఒక్కగానొక్క పుత్రుడు, అరే అతడికి ఈ దశ? మా హృదయం ముక్కలైపోతుంది. ఇలాంటి స్థితిలో మనకు సహాయపడగలిగేవారు కేవలం మన మిత్రులు పంచరత్నాలే. అవునవును, వారికి సందేశం పంపించండి. మహారాజా, మీరు మర్చిపోయినట్లున్నారు. మనం వారికి ముందే వర్తమానం పంపించాం. వారు ఏ క్షణంలోనైనా ఇక్కడికి రావచ్చు. మంత్రిగారు, మహారాజా. చూస్తుంటే భటుడు వారి ఆగమనం గురించి చెప్పడానికే వస్తున్నట్టున్నాడు. మహారాజా, కోరం జరిగింది. ఏం జరిగింది? మన రాకుమారుల వారికి. ఏమైంది రాకుమారునికి? మహారాజా, వారు తమ గదిగోడలను బద్దలు కొట్టారు. ఆపై భవనం నుండి పారిపోయారు. ఏంటి? Oh, my God.
ఏంటిది మంత్రిగారు, ఇప్పటి వరకు పంచరత్నాలు రాలేదేంటి? చింతించకండి మహారాజా, వారు వస్తారు. బహుశా ఈ పాటికి మన వార్తాహరుడు అక్కడికి చేరలేదేమో. చూడబోతే వారికి కబురు అంది ఉండకపోవచ్చు. సిద్ధం మహారాజా, మీ వార్తాహరుడు తిరిగి వచ్చే లోపలే నేను మీ వద్ద ప్రత్యక్షమయ్యాను నిదానంగా. నేను ధన్యుణ్ణయ్యాను ధైర్యవర్ధనుల వారు, ధన్యుణ్ణయ్యాను. మీరు ఇక్కడకు వచ్చి మాకు మహోపకారం చేశారు. తమరు మాకు మిత్రులు మహారాజా. మీ వంటి వారు పిలిచాక మేము రాకుండా ఉండగలమా? మీకొచ్చిన కష్టమేంటో చెప్పండి నిదానంగా. ఏం చెప్పమంటారు ధైర్యవర్ధనుల వారు? మా పుత్రుడైన బాలముకుంద రాకుమారుడు స్వభావరీత్యా చూస్తే అమాయికు బాలున్ననా? చావరా చావు, ఇప్పుడు ఇంకా నేను జంతువుల్ని కాదు. భగవంతుడా! ఏమైంది? అయ్యో భగవంతుడా, నా శాపము యొక్క ప్రభావాన్ని నువ్వు భరించక తప్పదు. ఆ రూపములో కూడా నువ్వెప్పుడూ నవ్వుతూనే ఉంటావు. అయితే అదా విషయం, ఇది చాలా తీవ్రమైన సమస్యే నిదానంగా. అందుకే మేము మీ కబురు పంపించాం. ఏదైనా చిన్న పొన్న విషయం అయితే మేము మీకు శ్రమిచ్చేవాళ్ళం కాదు. లేదు లేదు, ఇందులో శ్రమే ఉంది. మీరేమీ చింతించకండి, అంతా చక్కబడుతుంది. మళ్ళీ అదేమంట, ఎంత అందంగా ఉందా అమ్మాయి. చూస్తుంటే ఆమె వద్ద ఏవో అతీత శక్తులున్నట్టున్నాయి. నేను ఆమెను కనుక వివాహం చేసుకుంటే నాకు అందమైన భార్య లభించినట్లు అవుతుంది. ఆపై బహుశా తన శక్తులతో నాకు నా పూర్వ రూపాన్ని అందించగలదేమో. అవును, అందుకే నేను ఆమె. అరే శిష్య పట్పట. చెప్పండి గురువా. ఆ అమ్మాయి కోమల ఇంకా రానేలేదురా, ఏది ఏమైనా? మీరు ఆమెకు పక్షిగా మారిపోయే ఆ మాయా దుస్తులను ఇవ్వకుండా ఉండాల్సింది. కానీ ఇంత ఆలస్యం ఆమె ఎప్పుడు చేయలేదు. తాసాదియా, మరి కొంచెం సేపు వేచి చూద్దాం, రాకపోతే మన మాయాగోళంలో చూద్దాం ఏది ఏమైనా. అదిగో ఆమె వచ్చేసింది. తాసాదియా, ఇంత ఆలస్యం ఎందుకు చేశావు ఏది ఏమైనా? చాలా రోజుల తరువాత విశాలమైన ఆకాశంలో ఎగిరే అవకాశం లభించింది కదా, హాయిగా విహరించాను, అందుకే ఆలస్యం అయింది. ఆహా, విహరిస్తున్నావా? లేకుంటే ఇక్కడి నుంచి పారిపోవడానికి దారులు వెతుకుతున్నావా? నేను పారిపోయి ఎక్కడ దాక్కోగలను ఫట్ఫట? మీ పిల్పిల మాంత్రికుడు నా రెక్కలు ఖండించి వేసి తన ఇనుపెట్టెలో భద్రపరిచాడుగా. పిల్పిల మాంత్రికుణ్ణే, అందుకే నువ్వు నా వశంలో ఉన్నావు. మా గురువు గారికి కేవలం ఒకే ఒక తీరని కోరికుంది, అదేమంటే నిన్ను వివాహం చేసుకోవాలని. చూడు కోమలా, నేను నీకు మరో 15 రోజులు గడువిస్తున్నాను. నువ్వు కనుక నా ప్రస్తావనకి ఒప్పుకోకపోతే నేను నిన్ను ఓ అందమైన పక్షిగా మార్చి పంజరంలో బంధిస్తాను ఏది ఏమైనా. అర్థమైందా? ఎంత బాగుంది, ఎంత బాగుంది. ఇగో చాలా బాగుంది, నేను ఇక్కడ హాయిగా గడపచ్చు. అవును, కానీ ఇక్కడ నేను ఏం తినాలి? అలాగే నాకు సేవలు ఎవరు చేస్తారు? నాకు సేవలు చేయడానికి సేవకులు కూడా లేరు ఇక్కడ. లేదు లేదు,
నేను వీటి కోసం ఏదో ఒక ఏర్పాటు చేసుకోవాలి. ఏం చెప్పమంటావు బాబు? ఒక పెద్ద భయంకర రాక్షసుడు వచ్చాడు. వచ్చి గ్రామంలో బలంగా ఉన్న యువకులను తీసుకుని వెళ్ళిపోయాడు. ఒకవేళ నాకు నా రెక్కలు గనక లభించకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళనే వెళ్ళలేను. నా వల్ల అయ్యే పని కాదు గాని వాడి గొంతు నులిమేసేదాన్ని. కానీ నా దగ్గర అంతటి శక్తి లేదు. ఎప్పుడైతే బాలముకుందుడు శాప కారణంగా రాక్షసుడవుతున్నాడో అప్పుడే రాజుగారు మంత్రిగారు అక్కడికి చేరుకున్నారు. వారు అతని ముఖం కూడా చూశారు. ఆ తర్వాతే అతడు అడవిలోకి పారిపోయాడు. అవును,